నమస్కారం డబ్బాన్యస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 72 వీడియోలు దాటిన ఇంకా పెరిగిన సబ్స్క్రైబర్లు, ది పాయింట్ బి నోటెడ్ అంటూ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయిన ప్రొడ్యూసర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు. ఇంకా రిలీజ్ అవని విన్నరా వీరమొక్క గాథ మూవీ? దీంతో ఉన్నదంతా దోచుకో మూవీ మేకర్స్ ఆఫీస్ పై అభిమానుల దాడి. త్వరలో రిలీజ్ డేట్ పై స్పష్టత ఇవ్వకపోతే కోర్టు మెట్ ఎక్కక తప్పదు అంటున్న అభిమాన సంఘాలు, దీనిపై మేకర్స్ స్పందించాలి అంటున్న నెటిజన్లు. మీరు మారకపోతే మరిన్ని వర్షన్స్ దింపుతా బిడ్డ అని తెగేసి చెప్పిన వైరస్, ఆల్రెడీ బరిలోకి దిగిన ఒమిక్రాన్, ఇక వేట షురు. ఒమిక్రాన్ అయితే నాకేంటి, డెల్టా అయితే నాకేంటి, రెండు డోసులు పొడిచారు అనే ధైర్యంలో బతికేస్తున్న ప్రజలు, అసలు డోసులే పొడిపించుకొని కొంతమంది వెంట తిరుగుతూ హెల్త్ వర్కర్స్ పడుతున్న తిప్పలు. ఆల్ రైట్, చూసారు కదా ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మనతో తన బాధని చెప్పుకోవడానికి ముందుకు వచ్చిన ఎర్త్ ఓవర్ టు స్టార్. చెప్పండి ఎర్త్, మీ బాధ ఏంటి? నా బాధ ఏమని చెప్పను, అసలు ఎలా చెప్పను. ఒకవైపు పొగ, మరోవైపు ప్లాస్టిక్, ఒకవైపు హింస, మరోవైపు ప్రాస. ఎవరు నోరు మదపరేంటి? ఈ చెలరేగే విషవాయువులకు పాడాలి చర్మగీతం. రే, ఎవటో వాడు మధ్యలో నో స్మోకింగ్ ఆడేసింది. అయ్యో సార్, అది యాడ్ కాదు, ఇక్కడ మన ఎర్త్ పడుతున్న బాధ. రే, ఎవట్రా ఈ టైంలో ఫోన్ చేసింది? అన్నా, రెండు బాల్కనీ టికెట్లు కావాలి. ఓ అన్నా, ఇది సినిమా కాదు కానీ నువ్వు పక్కకి వెళ్ళు. సినిమా కాకపోతే ఇంకేంటి? ఐ ఆమ్ ద టార్చ్, యు ఆర్ ద న్యూస్ రీడర్ అండ్ ఎర్త్ ఇస్ ద హీరో. ఇంకా అస్సలు లేట్ చేయకుండా నా మనసులోని మాట మీ అందరికీ చెప్తాను. అదేంటంటే, ఒక్క అడుగే దూరం. ఒక్కసారి ఊహించండి, మీ ఇంటి చుట్టుపక్కల పచ్చదనం అంటే ఎలా ఉంటుందో, మీ ఇంట్లోనూ మొక్కలు ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో, దానినే నిజం చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సాధించండి అండ్ ఫలితం పొందండి మరియు పంచండి. సో చూసారుగా, ఇది వాటి న్యూస్ బులెటిన్ అండ్ మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి స్పిరిట్ ఆఫ్ నిసర్గా, మన నేచర్ ఛానల్. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.